బాబో ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపేవలే గోచి, నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? నీ మొఖం చూస్తుంటే ఇయ్యాలని అనిపిస్తుంది, కానీ పెద్దోరు తమకు నేను ఏమిచ్చుకోగలను కదా. అవునులే, లక్ష రూపాయలు నువ్వే ఇస్తావు, కానీ ఓ పని చేయి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ పాత్ర వెళ్ళు. ఏమో నేనేమో చెవిలో సొట్టెట్టుకున్నాను అనుకున్నావైతే, నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి, నాకు కావాల్సింది 5,000. పావుగాను సేపు ఈ మేకను కాయడానికి 5,000. నేను మేకను కావాలా? ఆఫ్టర్ 1 ఇయర్ కాబోయే కింగ్ని, నీకు మేకల్ని కుక్కల్ని కాసే వాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవతుంది, జోలు కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడేమోనని భయ్యో. తమరి మేము సొత్తుంటే మంచోరు లేకున్నారు. బాబు బాబు కాదనకండి, టీ డబ్బులు ఇచ్చేస్తాను. టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయినారు? దండాలు. నా మన చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుపిస్తున్నారు కదా. తమరు మంచోరేనండి అండి. చాలా మంచోండి. ఇంతకీ వివరాలు ఎందుకు? ఏంటి బాబు, ఈ మధ్య మా ఊర్లో ఒకటి నొక్కునాడు తొట్టుకొచ్చినాడు, దాన్ని నొక్కితే చాలు పాటలు బొమ్మలు వచ్చాయి. టీవీ కమ్ టేప్ రికార్డర్, అదేదో దాని పేరు నాకు తెలియదు కానీ బాబు, ఆ ఇంతని చూడడానికి ఊర్లో జనం అంతా అడుగుమంటాడు అలాడుతున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టికెళ్ళి అరికెక్క కుదిరి చేయాలా, ఊర్లో జనాలు అంతా లయ్యకు తిప్పేసుకోవాలా? ఒక్క వారం ముందు వచ్చి ఉంటే వాడికి అమ్మకపోతున్నాయి. ఆ యాదవకు మీరు అమ్మేస్తున్నారు, పంపు ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో అమ్మి పెడతానులే. ఏమమ్మను ఏమో, ఆడు దానికంటే 10 రూపాయలు అది కావాలి, తాజ్మహల్ లాంటిది. తాజ్మహల్? అది మొన్న అమ్మేశారే. పేరుదే అది కూడా అమ్మేసిన రేట్. ఇక నీ కాడేట్ ఉన్నది నాకమ్మడానికి. మరి నీ కాడేట్ ఉంది నాకివ్వడానికి? నా కాడేట్ కాకపోవడం అయితే 5,000 ఉన్నాయి. 5,000 ఈ మేకను కొట్టేద్దాం చూస్తున్నా వేటి. ఏంటి మేక 5,000? మా ఊర్లో 5,000 పెడితే మేకేది, మేకల మేకల తందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మేక మాట్లాడదు. ఇదేంటి ఇద్దరం? మరి అదే ఇద్దరం ఏదో పది మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు బాగుంది. ఒకసారి మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు, అయ్యో బాబు, ఇద్దరికి నిజంగా మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇవి నాకు ఇచ్చిండు బాబు, 5,000 రూపాయలు మాట్లాడించండి. తిన్నావులే ఐసు, అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు, ఇదేదండి కోపం తెచ్చేసుకుంటున్నారు, ఇంకొక పాలు కదా మాట్లాడించమన్నది. సరే ఇదే లాస్ట్. జూన్ కి ముందు నెల పేరేంటమ్మా? పోలే మేలమ్మా, అంత ముద్దుగా మాట్లాడేస్తుంది. ఈ డబ్బు నీది, మాధురి దీక్షిత్ నాది. ఇంపెల్లుడు వచ్చాడు, పరిగెత్తుకొచ్చి దిష్టి తీమన్నాను చెప్పు. ఆడే ఇంటికి పెద్ద దిష్టి బొమ్మ, మళ్ళీ ఆడుకో దిష్ట. ఎన్ని మిరపకాయలు దండగా? ఊపావులే గిలక్కాయ్, ఇదిగో క్యాష్. మరీ అంత కాళ్ళమే పడిపోయే బక్కర్లేదులే. నేనేం నీ కాళ్ళమే పడలేదు, కాలు జారి పడ్డాను. లేకొచ్చుగా లేపొచ్చుగా, నీ అంతకు నువ్వు లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అది నా జీవిత ఫిలాసఫీ. అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళ మీద నిలబడ్డానా? కాదు, కాళ్ళు ఉండి కూడా కీళ్ళు ఊడిపోయిన వాళ్ళ బొక్క బోర్లా పడిపోయా. మాకు తెలదలే, ఏంటలా చూసి నిలబడ్డావు, లేపు. హోల్డాన్ హోల్డాన్, ఇంకో 50,000 డబ్బిచ్చి దాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో. మచ్చిగా మాట్లాడకు, నేనేం టచ్ చేయడం లేదు, నీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను. మాకు తెలదలే, నీ మత్తగారి తెలివితేటలో నా కాడ చూపించుకో. నాకు లెక్క అంటే లెక్కే. లెక్కెట్టుకో. సగంగా జల్లినట్టు సొమ్మెలా జల్లేసావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు. కట్టార్జితం అయితే నీకే, తట్టార్జితం అయితే నీకే, క్యాష్ క్యాషే. ఏరుకో. చక్కరటి అయ్యా. ఏరు ఏడుతున్నా. నేను ఇచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చింటుంది, వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చింటుంది. ఈ కూత దాండి అంబులెన్స్ కాదా, ఆ కూత మా అమ్మాయిదే. మీ అమ్మాయిదా? అవును, కూత అయిపోయింది. హై బాబు, నిజమే? ఏంటిది గుడి చెరువులోను కాపురం ఎడ్డానికి ట్రైల్ పార్టీ చూడు అప్పుడే అనుకున్నాను,
ఏ డోర్ గొడ్డు సాటున ఇలాంటి కక్కుర్తి పని చేస్తావని అందుకే ముందు జాగ్రత్త సరిగా ఆ అమ్మాయి ఉంటే కరెంట్ ఎట్టించాను. నువ్వే షాకే పోగమ్మా, షాక్ అతగాడికి షాక్ ప్రూఫ్ నీకు, సైన్ పడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను. కడిగావులే కుండా, నీ కూతురు ఏమైనా డెన్సెట్ అనుకున్నావా కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి? ఇలాగైతే మాకు పుట్టే పిల్లలు కాదు, ట్రాన్స్ఫార్మర్లే. అసలు అయినా ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించచ్చుగా. ఆ ఒక్కటి అడక్కు అమ్మా, కమాన్ నువ్వు లోపలికి వచ్చే. రఘుపతి రాఘవ రాజా రామ్ పతి పవన సీతారాం. సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళు లేని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధమి. గుడ్డివాడి, ఆ చేతిలో దేవేమిటి? నేను గుడ్డివాడిని, నాకు తెలుసు. పాపం జనానికేం తెలుసు? అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గుడ్డకుండా ఇలా పది మందికి వెలుగు చూపిస్తున్నాను. మీ కళ్ళెలపై అదొక విషాద గాథ. నాకు ఒకే తల్లి ఒకే చెల్లి, వాళ్ళు నాకు ప్రాణం. చెల్లిని పల్లారు ముద్దుగా పెంచి ఏది కావాలంటే అది తెచ్చాను. కరాచీ హల్వా కావాలంటే కరాచీ వెళ్ళి తెచ్చాను, మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్ళి తెచ్చాను, ఓసారి కాశ్మీర్ యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను. చెట్టుకి కాయకొస్తుంటే మంచుకి కాలు జారి మౌలో పడ్డాను. సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అనుకుని పేల్చారు, రెండు కళ్ళు పోయాయి. ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది, తల్లికి తెలిసి పక్షవాతం వచ్చింది. నా బతుకు చీకటైనా పర్వాలేదు సామి, నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి, అదే నా ధ్యేయం. దానికోసం ఎవరిని ముష్టెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను. మీరు కాస్త లోనిస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం చదివారు? చాలా చదివాను. వెరీ గుడ్. ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? జ్యూస్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను. ఓ పళ్ళ తోట గుత్తుకు తీసుకున్నాను. మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గాని పళ్ళ మీద చేయవేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు. కనుక మీరు లక్షిస్తే వాడి మొహన కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను. మంచి ప్రాజెక్టే, కానీ అంత ఇవ్వలేను. ప్రస్తుతం పాతికేలు ఇస్తాను, దాంతో పని ప్రారంభించండి. సింగపూర్ పత్తికి 2.5 లక్షలు. అది కొడుందలేవా. టేక్ దిస్, కాల్ మై మిస్సెస్. కాలు చెయ్యి, తర్వాత ముందు క్యాష్ ఎంత చెప్పు. 25,000 సెకండ్ ఇన్స్టాల్మెంట్. అయ్యో బాబాయ్, వచ్చేసారా? వచ్చేసాను. భర్త గారు? భార్య గారు? భర్త గారు? భార్య గారు? అల్లుడు గారు? ఆగండి, అలాగా మళ్ళీ ఏమొచ్చింది? సెకండ్ పేమెంట్ కి హ్యాండ్ చేసేస్తా, రూల్స్ మర్చిపోయారేటి. అమ్మాయి చేతితో ఫుడ్ మాత్రమే తినాలా. నువ్వున్నావే, నరకాసుడికి ఎక్కువ, రావణాసుడికి తక్కువ. మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది. అంత్యక్రియలకి బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఈ ఆళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం పాడి పంటలు, పందుల పెంపకం వస్తుంది. టచ్ఛన్ చేసుకునే అదృష్టానికి ఎలాగో నోచుకోలేదు, కనీసం అన్నమైనా పెట్టుకుంటాను. రండి. సరే పదవి పెట్టుకుంటుంది. వేసుకోండి, చెయ్యో కదా. మరి కరెంటు? పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజ్ కొట్టేసింది. అయ్యో, మరి చెప్పవే. ఏంటి అది? ఏమిది చీకలింది? నువ్వు వెళ్ళి మనవాడిని బిలీవీడికి నేను వడ్డిస్తాను. నువ్వు వడ్డించే పాతిదారికి నాకు పాతికి వెళ్ళేందుకు బొక్క? ఓ 10 రూపాయలు పడేస్తే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాడు. ఏడి సేవ గానీ తినరా. ఒరే సింహరావు, ఆడవడు మా ఊరోడు, నా ఫ్రెండ్ రాహా కూర్దిందు గాని కూడేడతాను మాట్లాడా. నా పాతికేలు కొట్టేసిన ఆదో అట్టుకోలేదాకా నేల సొక్క కూడా ముట్టుకోలేదు, ఒట్టెట్టేసుకుంటాను. ఓలమ్మ నా పాతికేలు కొట్టేసింది. ఎవరు ఎక్కడ? పట్టుకోండి, 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 పట్టుకుంటాను, 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 పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకుంటాను, పట్టుకోండి. కన్నామలు కాదు, ఆ దొంగలాళ్ళు ఉండి ఎవరైనా. అరే చిట్టిబాబు గారు మీరా?
వారు బోసునండి, నిన్నే కదా ఆఫీస్కి చెక్ తీసుకున్నారు. మీరా? సారీ, గుడ్డివాణి కదా, తేల్చుకోలేకపోయారు. ఏంటి ఇలా పరిగెడుతున్నారు? ఒక దొంగలతను ఇవ్వడం, నా చేతిలో లాంతరు కలజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని. వారికి మీ వస్తువులే కావాల్సి వచ్చాయా? అది సరే, మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా? ఆ వెధన మీరిచ్చిన 25,000 తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టామని గెంటేశారండి. అలాగా అయితే నాతో రండి, మా మావయ్యకి పరిచయం చేస్తాను. నాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం. మీలా కష్టపడి పైకిచ్చే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. మీ మావయ్య అంత మంచి వారా? మా మామ ఉత్తి డబ్బులు బాచేయండి. పదండి, వెళదాం. ఇదేంటి, ఇరవై తీసుకెళ్తాను, ఎలా ఉంటుంది తీసుకొచ్చాడు? ఇదే మా మామగారి ఇల్లు. ఓహో, ఇదే మీ మామయ్య గారి ఇల్లా? రండి, లోపలికి వెళ్దారండి. ఇవాళ వద్దులేండి, రేపు వెళ్దాం. అదేంటి, ఇవాళ శుక్రవారం కదా, నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోవడం అలవాటు లేదు. ముందు మా మామగారు పరిచయం చేస్తాను, డబ్బు పని రేపు తీసుకుంటే. హలో బోజనం గారు, అదేంటి పెట్టున్నారు? నేను గుడ్డివాణ్ణి, నన్ను చూసి ఈ పనులు జారి పట్టడం నాకు ఇష్టం ఉంది. వ్యక్తిత్వం మనిషిని కదా. సరే పదండి. రండి రండి. ఎవరండి మీరు? పాప నేను కళ్ళు, మావయ్య పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగా రండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్త అమ్మా, ఫుడ్ పెట్టండి. జాగ్రత్త. చూశాను చూసావా? ఎలాగ? కాళ్ళతో కాళ్ళతోనా? దొరికినట్టు దొరికి పారిపోయినాడు దొంగలాయాల. నర్మియాస్ ఆడెక్కడే పోతాడు. మాయా రారా బోసు. ఎత్తివాడు ఎవరు? అతను గుడ్డివాడు. నెత్తి మీద చెప్పేందుకు తీసెత్తా కానీ గాలన్నా అడదు కదా. తనను చూసి ఇతరు జాలి పడితే సహించలేడు, అందుకే అది పెట్టుకున్నాడు. పక్షవాతం వచ్చిన తల్లికి, పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు. అలాగా? అవునండి. ఆ దొంగలాలు నీళ్ళటువంటి చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు. అయ్యా, నా మొగుడు, నా హస్బెండ్, నా పతి, నా దైవం, ఆయన ఇలాంటి అడ్డైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా? చీకొట్టి మాట్లాడటం కాదు, శతం కొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేకని ఏలాడదీసినట్టు ఏలాడదీసియాల. వద్దు, అంత పని చేయకండి. మయాని నీకెందుకు అంత బాధ? ఎంత లేదన్నా, అతను మీ అల్లుడు కదా. ఈ చొక్కానెక్కడో చూసినట్టున్నాడు. ఏంటి అమ్మా, చొక్కా పోలిన చొక్కాలు ఉండడం సహజం నాయన. తీసుకోండి. హై థాంక్స్. అయ్యో, ఉండండి బాబు, ఉండండి. నేను ఏర్పడతాను. పర్వాలేదు, నేను ఏర్పడతాను. నేను ఏర్పడతాను కదా. ఇతన్ని తెలుసు మాయా? ఈడే యాదవ మహాశ్రీ మా అల్లుడు గారు. అయ్యి బాబా, అయ్యి బాబా, ఈడే కదా ఇట్లా పాతికేలు కొట్టేసి యాదవ గుడ్డు నని చెప్పి నా దగ్గర కూడా పాతికేలు కొట్టేశాడు. లే, ఇలాంటి అదవ పనులు చేయడానికి సిగ్గు లేదు. నీకోసం, నీ లక్ష కోసమే కానీ నేను చేసిన. చెస్, నీ అదవమో నాకు చూపించుకో. రే, తచ్చను వీడు బయటికి గంటే. అమ్మో, మళ్ళీ తగులుకున్నావంటే బాబు. లగేజ్ కొట్టావా? అరటి గెలకి లగేజ్? నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? అప్పుడేమో కూల్ డ్రింక్స్ లైసెన్స్ అన్నావు, ఇందాకేమో ఎర్ర చొక్క, పిత్తలు బిళ్ళ, కూలి అన్నావు, ఇప్పుడేమో అరటి గెలకి లగేజ్ అంటావండి. ఆహా, రైల్వే మినిస్టర్ షటాప్మీ అనే రేంజ్ కి ఎదిగిపోయావు అన్నమాట. కాదు, రైలింగ్ జిల్లా బొగ్గేసుకునేవాడి. నీ గుట్టు బట్ట బయలు చేయడానికే మారువేషంలో తిరుగుతున్నాను రా. అవును రే, రైలింగ్ జిల్లా వేయవలసిన బొగ్గుని బస్తాల్లో ఎక్కించి లాంటి వాళ్ళకి అమ్మేస్తున్నావంటే రామరామా రామారావు కమ్మే అన్నమాట. సరే, ఆ విషయం తెలిసింది అలా ఉంచు. అవును రే, పెందుర్తి నుంచి దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లు కిలోలు ఎక్కడ అమ్ముతున్నావంటే చెప్పాడు. నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు జాంకాయలో బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్టులు కమ్ముతావు. నువ్వు నువ్వు సామాన్యుడు కాదురా రే, నువ్వు దేశద్రోహి. నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఇమీడియట్ గా ఉద్యోగంలోకి పీకేస్తున్నాను. అయ్యో బాబు, అంత పని చేయండి, పిల్లలు లేని వాడిని. బాబు బాబు, మీరేం చేయమన్నా చేస్తాను. కన్ఫర్మ్? కన్ఫర్మ్. నో వెయిటింగ్ లిస్ట్. అయితే పని చేయ, ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆకుండా ట్రైన్ టైప్ లో పరిగెత్తు. ప్యాసింజర్ కాదు, మెయిలో జన్మలో తిరిగిరాడు.